ఆహా రేవంతనా మొత్తం మీద ముఖ్యమంత్రి కాబోతున్నావు మాస్ మల్లన వార్తల తరపుకెళ్ళి నర్సికాక నీకు శుభాకాంక్షలు చెప్తున్నాడు ఇగో రేవంత్ ఏదేమున్నా కూడా అపర భగీరథులు లెక్క పట్టిన పట్టు ఇడవకుండా ఏమున్నా కురిశెక్కే చూపిస్తా కాంగ్రెస్ని అధికారంలోకి తెస్తా అని తేనే తెచ్చినాం అనుకో రాధురి మొత్తం మీద నీ పట్టు చూసి నీ దమ్ము చూసి రెండు తెలుగు రాష్ట్రాలు గిరగిరగిరి అరే వా అని కొట్టిన వాళ్ళు కానీ కొట్టని వాళ్ళు లేరు అనుకో రాదురి అగో గది దమ్ అంటే గది కాలేజా అంటే గిట్లుండాలి ఏదేమన్నా అనుకున్నది అనుకున్నట్టు చేసి చూపించిన రేమంతా నిజంగా నీకు శుభాభివందనాలు ఇక పాలన ఎట్లా చేయబోతావు చూస్తాం కానీ మొదగాలైతే ప్రమాణ స్వీకారానికి వచ్చాయి ఇక ఆల్ ద బెస్ట్ అగో పట్టు పడితే గిట్ల పట్టాలన్నట్టు ఏదేమున్నా రెచ్చగొడితే ఊకొని కాక ఇంకా నన్ను రెచ్చగొడితే ఇంకంత రేషమే వస్తుంది అనుకున్న ఏమంటే ఆగేది లేదన్నట్టు మొత్తం మీద రేవంత్ రెడ్డి మటుకు కేసీఆర్కు సవాల్ చేసి అధికారంలోకి వస్తే చూడు నిన్ను గద్దె దింపుతా చూడు అన్నాడు అదే తీరిన గద్దె దింపిండు గద్దె మీదకి ఎక్కి కూర్చున్నాడు అన్నట్టు ఇక అందుకనే కంగ్రాచులేషన్ చెప్పాలి కదా ఏదేమున్నా ఇంత పట్టుబట్టి అడుగునున్న కాంగ్రెస్ని అందులో ఏమైనా కూర్చోబెట్టిండు ఇప్పుడు జనం అందరికీ తెలియదా చూస్తలేమా అబ్బబ్బబ్ మాట అంటే మాట రేవంత్ రెడ్డి మొత్తం మీద అన్నడేమంటే అదే తడువుగా చేసిండు ఇలా ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు అని చెప్పని అందరికీ అందరు తెలంగాణ తెగ మాట్లాడుతున్నారు అనుకో రాధురి రేవంతా మొత్తం మీద అయితే నువ్వు పట్టువదులు విక్రమార్కుడు అనుకో రాదురి ఇక కొంతమంది అయితే కొదమసీం అట్లా ఇట్లా పాటలతోటే తెలంగాణ పులి బిడ్డ అని చెప్పే కదా అగో అసంటి మాట అనుకో రాదురి మొత్తం మీద అయితే ఇక చూద్దాం రా ఎట్లుండదో కథ అందరికందరూ శుభాకాంక్షలు చెప్తున్నారు కార్యకర్తల హోరా హోరు ఆ ఇటు అధికారులు యంత్రాంగం ఒక్క ముచ్చట్న ఒక్క లెక్కరా ఇక చూడరు ఎట్లుందా ఇక చూసిరు కదా కదా అన్నట్టు ఇంతకు ముందు కేసీఆర్ కాకదు కూడా ఘటన ఉండే కదా తెలంగాణ కోసం కొట్లాడిండు తెలంగాణ తెచ్చిండు తెలంగాణ తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు ఆయన కళ నెరవేర్చుకున్నాడు కొత్త కొత్త బంగరాలు కట్టిండు ఆ మాట అంటే మాట పట్టు వదలకు కూడా ఉన్నాడు కదా అగో అసోంటి కేసీఆర్ మీద అంత చాణుక్యుడి మీద అంత రాజకీయ చతురత ఉన్నాయన మీద కూడా సవాల్ వేసి గదే ముచ్చట మల్ల రేవంత్ రెడ్డి కూడా అనుకో రాజురి మాట అంటే మాట అన్నట్టు ఇక ఇది రేపటి ముందు తరాలకు కూడా ఎక్కడ వస్తుంది మాట అంటే గింత కసిగా నిలబడాలి ఇట్లుండాలి అనేది రేపు రాజకీయ తరాలకు కానీ కొత్త తరానికి కానీ ఒక పాఠం లేకుంటుంది ఇద్దరు ముఖ్యమంత్రులు ఏమాట కా మాట చెప్పాలి అనుకున్నారు అంటే తెలంగాణ తెచ్చి తెలంగాణ తెచ్చినాక ఆ రెండో ముఖ్యమంత్రి కూడా ఐ చూపించు రేవంత్ రెడ్డి గదనట్టు రేవంత్ రెడ్డి ఆ మజాక అంటున్నది ఇప్పుడు యూత్ అంతా మొత్తం మీద ఏ ఊరికి పోయినా